हेनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। ॐ नमः पाणिनि कात्यायन पतञ्जलिभ्यः शब्दविद्यासंप्रदायकर्तृभ्यः नमो ऋषिभ्यो मुनिभ्यो गुरुभ्यः। అందరికీ నమస్కారం. మనం పంచమీ విభక్తి చదువుకుంటూ ఉన్నాం కదా. పంచమీ విభక్తిలో వరుసగా అపాదానం అనేది కారక, అంటే ఏ కారకంలో పంచమీ అవుతుంది అని మొదలు పెట్టుకొని, అందులోనూ అపాదాన కారకంలో పంచమీ అని చెప్పి, అపాదానం అనేది వేటికి పేరు అనేది వరుసగా చూసాం. అపాదానం అనే పేరు వేటికి ఉంది అనేది ఏమేం చూసామో గుర్తున్నాయా మీకు? చెప్తారా వరుసగా? ఉన్నాయి మేడం. చెప్పండి. ధ్రువం మొట్టమొదట సామాన్యమైన అపాదానం ఏం చదువుకున్నాము? ఫస్ట్ది విశ్లేషము, అవధి ఉన్నదానికి వస్తుంది మేడం. అవధిభూతం. రెండు విశ్లేషం ఉన్న దానిలో అవధిభూతమైన దానికి, ధ్రువంగా ఉన్నదానికి అపాదానం అనేది పేరు. ఇది మొదటిది ఉత్సర్గం. తర్వాత తర్వాతది జుగుప్సా విరామ ప్రమాద అనే అర్థాల్లో వస్తుంది. జుగుప్సా విరామ ప్రమాద అనే అర్థాలు ఉన్న ధాతువులు వాడినప్పుడు అక్కడ కూడా దేని మీద జుగుప్స అనేది ఉంటుందో దానికి అపాదానం అనే పేరు. ఇది రెండోది. తర్వాత ధాతువులు భయాత్మకమైన ధాతువు ఉన్నప్పుడు దేని నుండి భయపడుతున్నామో దానికి అపాదానం, అలాగే రక్షణార్థకాలైన ధాతువులు ఉన్నప్పుడు దేని నుండి రక్షణో దానికి అపాదానం కదా. తర్వాత పరాపూర్వకమైన జీ ధాతువు ఉన్నప్పుడు దానిలో దేనికి అపాదానం అనేది పేరు? దేని నుండి ఏది సహించలేరో, దేన్ని విసిగి, అంటే దేని మీద విసిగెత్తిపోయి ఉన్నారో దానికి ఏమి పేరు? అసహ్యం, అసోఢాలు. దానికి ఏమిటి పేరు? అపాదానం అనేది పేరు కదా. ఇంతే కదా మనం చదువుకుంది, ఇంకేమైనా చదువుకున్నాం? పరాజయ రసోఢ జుగుప్సా విరామ ప్రమాదార్థాన, ముందుదేమో ధ్రువమపాయ అపాదానం. అది చెప్పేశాను నేను, వెనక నుంచి వచ్చాను. మొత్తం నాలుగు అయ్యాయి. ఇప్పుడు ఇంకో నాలుగు చదువుకుందాం అపాదానానికి సంబంధించి. ఈ నాలుగింటితోటి అపాదానం విషయం పూర్తయిపోతుంది. అపాదానం గురించి నాలుగు కాదు, ఇందులో మూడే అపాదానం గురించి చదువుకుంటున్నాము. ఇంకొకటి పంచమి గురించి చదువుకుంటాం, కానీ ఆ పంచమి కారక పంచమి అయినా అపాదానంలో అయ్యే పంచమి కాదు. మామూలుగా మనం ముందు ఒక్క సామాన్యం విషయం ఏం చెప్పుకున్నాము? కారక పంచమి అంటే అపాదాన కారకంలో అవుతున్న పంచమి అని చెప్పుకున్నాం కదా. కారక పంచమి అంటే కారకార్థంలో పంచమిని విధించింది కారక పంచమి. ఆ కారకం కూడా సామాన్యంగా అపాదాన కారకము. అపాదానం కారకం కాకుండా కూడా వేరే కారకంలో కూడా పంచమి విధించింది ఉంది. దాన్ని కూడా ఇవాళ మనం చదువుకుంటాం, సరేనా? మొత్తం నాలుగు విషయాలు ఇవాళ కూడా చదివే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు పరాజయ రసోడహ అయిపోయిన తర్వాత అంతర్ధౌ ఏనాదర్శనమిచ్చతి వారణార్థానాం ఈప్సితః. ఇప్పుడు మనం చదువుకోబోతున్నది వారణార్థానాం ఈప్సితః అనేది. వారణార్థకమైన ధాతువులు, వారణము అంటే నన్ను వారించడం అనేది తెలుగులో కూడా మనం వాడతాం, అదే పదే పదే వారిస్తున్నాను అంటే ఏమిటి? వారించడం అంటే ఆ పని చెయ్యొద్దు అని నిషేధం చేయడం కదా. ఆపడం, ఆ పనిని చేయడం నుంచి ఆపడం, నిషేధించడం, ఆ క్రియ నుంచి నిషేధం చేయడం కదా. ఈ అర్థం ఉన్న ధాతువులు వాడినప్పుడు దేని నుంచి వారిస్తున్నారో, దేని నుండి అంటే ఏ పని చేయడం నుండి వారిస్తున్నారు, ఈప్సితమైన దానికి. సాక్షాత్తు సూత్రార్థం గనక చూస్తే వారణార్థక ధాతువులు ప్రయోగం చేసినప్పుడు ఈప్సితమైన దానికి అపాదానం అనేది పేరు. ఇది నేరుగా సూత్రం నుండి వచ్చే అర్థం, తెలిసిందా? వారణార్థకమైన ధాతువులు వాడినప్పుడు ఈప్సితానికి
అపాదానం అనే పేరు వస్తుంది. ఈప్సిత అంటే ఏమిటి? ఈప్సిత అంటే ఇష్టం కదా. ఈప్సితము అంటే ఇష్టం. అయితే ఎవరికి ఇష్టమైన దానికి అంటే, దీన్ని ఇది భావార్థం చెప్తున్నాను ఇప్పుడు. ఇందాక సూత్రార్థం మనం నేరుగా చెప్పుకున్నాం, ఇప్పుడు భావార్థము. ఇది వాక్యంలో ఉదాహరణ కూడా చూద్దాం. ఆ వాక్యంలో కర్మ ఏదైతే ఉందో, కర్మకి ఈప్సితం ఏదైతే ఉందో దానికి ఇప్పుడు అపాదానం అనేది పేరు. ఒక ఉదాహరణ చూద్దాము. దేవదత్త అగ్నేహే మానవకం వారయతి, ఇది ప్రసిద్ధమైన ఉదాహరణ, కౌముదిలో ఉంది. దేవదత్త అగ్నేహే మానవకం వారయతి, అగ్నేహే మానవకం వారయతి అని ఉంది. దేవదత్తుడు అని ఆయన ఇప్పుడు ఆపుతున్నాడు. ఎవరిని ఆపుతున్నాడు? మానవకుడు. మానవకుడు అంటే చిన్న బాలుడు, పిల్లవాడు. పిల్లవాడు, మానవకుడు అంటే పిల్లవాడు. అతన్ని ఆపుతున్నాడు. ఇందులో ఏది ఈప్సితం ఏమిటి? అగ్ని. అగ్ని అనేది ఈప్సితం. అంటే ఇప్పుడు ఈ నిషేధించడంలో ఈప్సితమైనది అగ్ని అన్నమాట. దానికి ఇప్పుడు అపాదానం అనేది పేరు. అయితే ఈ విషయాన్ని మనం వాక్యం భావార్థం అని చెప్పుకున్నాం కదా, దానిలో దాన్ని ఇక్కడ ఈ వాక్యంలో చూద్దాం. దేవదత్తుడు అనే కర్త నిషేధిస్తున్నాడు ఎవరిని? మానవకుణ్ణి, పిల్లవాడిని. దేని నుంచి అంటే పిల్లవాడికి అత్యంత ఇష్టమైన అగ్ని నుండి. అవునా? ఇప్పుడు మానవకం వారయతి అన్నప్పుడు, అగ్నేహే మానవకం వారయతి అన్నప్పుడు, వారణ క్రియలో కర్మ ఏముంది? కర్మ ఏముంది? మానవకుణ్ణి. అంటే ఈ వారణ క్రియలో అత్యంతం ఇష్టం ఏమిటి అంటే, ఈప్సిత తమం ఏమిటి అంటే, నిషేధించడం. ఎవరిని నిషేధించడం? నిషేధించడంలో ఆ ఈప్సితమం ఏమిటి అంటే మానవకుడు. అవునా? మానవకుడు ఇక్కడ ఈప్సితమము. ఇతనికి ఇప్పుడు ఏమైంది? కర్మసంజ్ఞ అయింది. కర్మసంజ్ఞ అయింది కదా. ఇతనికి ఇష్టమైనది ఏమిటి? అగ్ని. దాని నుండి వారిస్తున్నాడు. అంటే ఒక వాక్యంలో కర్మ ఏదైతే ఉందో, ఆ కర్మకి ఇష్టమైన దాని నుండి వారించడం అని ఇది భావార్థంగా చెప్తారు. సాక్షాత్తు సూత్రార్థం అయితే వారణ క్రియలో ఈప్సితమైన దానికేమో అపాదానము, ఈప్సిత తమమైన దానికేమో కర్మసంజ్ఞ అని. అర్థమైందా? ఈప్సిత తమమైన దానికి కర్మసంజ్ఞ ఏమో ముందు మనం చదివేసుకున్నాం. అక్కడ ద్వితీయ విభక్తి ద్వితీయ చేశాం. ఇప్పుడు ఈప్సితానికి అపాదానం అనేది పేరు. అది ఏ ధాతువులు ప్రయోగించాలి? వారణార్థకమైన ధాతువులు ప్రయోగించాలి. మామూలుగా ఇలాంటి అపాదానం ఉండే వాక్యాల్లో ఎలా ఉంటుంది అంటే, ఆ ఆపడం అనే క్రియలో కర్మకి ఇష్టమైన దాని నుంచే ఆపడం ఉంటుంది కాబట్టి ఆ ఇష్టమైన దానికి అపాదానం అనే పేరు అని భావార్థంగా చెప్తున్నారు. తెలిసిందా? ఎప్పుడు కూడా ఈ ఇతను ఆపేస్తున్నాడంటే ఎందుకు ఆపేస్తున్నాడు? అది అతనికి ఇష్టమై అతను వెళ్తున్నాడు, కానీ అది చెయ్యకూడదు. కూపాదంధం వారయతి, ఇది ఇంకో ఉదాహరణ, బాగా అర్థమయ్యే ఉదాహరణ ఇది కూడా. మానవకం అగ్నేహ వారయతి, పిల్లవాడు తెలియక మంటల్లోకి వెళ్ళిపోతున్నాడు. మంటల మీద అంటే మంటను చూసి ఆనందంతో అటు వెళ్ళిపోతూ ఉన్నాడు. అందులో పడిపోతే ఇంకేమన్నా ఉందా? అందుకని ఏం చేస్తున్నాడు? ఇతన్ని దాని నుంచి వారిస్తున్నాడు. మానవకం అగ్నేహి వారయతి అన్నాం. అప్పుడు దేని నుండి వారించడం లేదా దేనికి సంబంధించి ఇక్కడ ఏదైతే ఉందో, అంటే ఈ కర్మకి సంబంధించి ఏదైతే ఇష్టమైంది ఉందో, ఏమిటి కర్మ? మానవకుడు కర్మ. ఇతనికి ఇష్టమైంది ఏమిటి? అగ్ని. దాని దగ్గరకు వెళ్తున్నాడు. ఇప్పుడు ఆ అగ్నికి ఈ నియమం ప్రకారం అపాదానం అనేది పేరు. తెలిసిందా? రెండో ఉదాహరణ కూడా చూడండి. కూపాత్ అంధం వారయతి, ఇది ఇంకో వాక్యం. కూపాత్ అంధం వారయతి, కూపము అంటే బావి. బావి, బావి నుండి అంధం, కళ్ళు లేనివాడు, మరేంటి ఇక్కడ ఇష్టం అన్నది ఈప్సితం అన్నది లేదు కదండి, అతను తెలియక వెళ్తాడు కానీ.
అతనికి మామూలుగా ఇష్టమైంది అంతేగాని అంటే తెలియక వెళ్ళినా తెలిసి వెళ్ళినా కానీ అతను వెళ్తూ ఉన్నాడు కదా ఈడ్చిత తమమని లేదు అక్కడ అర్థమైందా అర్థమైందండి ఇక్కడ అతనికి తెలిసి అంటే వెళ్ళడం అనేది క్రియ ఆ వెళ్ళడం అనే క్రియ ద్వారా దేన్ని ప్రాప్తిస్తున్నాడో అది కర్మ అది ఒక్కొక్కసారి ఇష్టమయ్యి జరగచ్చు ఇష్టం అవ్వకపోయి జరగచ్చు లేదు మామూలుగా అసలు వారయతి అనేదే లేదనుకోండి దీన్ని మనం ప్రయోగిస్తున్నాం ఏమిటి ఆ కూపం గచ్చతి అంధః అను అతనికి ఇష్టమై వెళ్ళాడా కానీ అక్కడ కర్మసంజ్ఞ అయింది కదా కర్మసంజ్ఞ ఇక్కడ ఈప్సితము అంటే అతను ఏమి చెయ్యాలనుకుంటున్నాడో తెలిసి కానీ తెలియక కానీ దాని ఆ క్రియ పరిణామం ఏదైతే ఉందో దానికి సంబంధించి చెప్పడం అన్నమాట అందుకే అది భావార్థము అని చెప్పింది భావార్థం ఎక్కువగా ఈ సూత్రానికి సంబంధించిన ఉదాహరణలో కర్మకి ఇష్టమై వెళ్తున్న దానికి సంబంధించే ఈ అపాదాన సంజ్ఞ కనిపిస్తుంది ఇప్పుడు కూపాదంతం వారేతి ఇలాంటి చోట్ల అయితే తెలియక జరగడం అనేది జరుగుతుంది గానీ అన్ని చోట్ల ఇలాంటి సంభవం భావార్థం సూత్రార్థం అది కాదు ఈ మామూలుగా కనిపిస్తున్న ఉదాహరణల్ని బట్టి ఇలా చెప్పుకుంటాము అని అందుకే చెప్పింది నేను అర్థమైందా వారణార్థానం ఈప్సితః అన్నాడు అందుకని ఈప్సితము అంటే ఈప్సితమైన దానికి ఇప్పుడు కర్మ అపాదాన సంజ్ఞ చేస్తున్నాడు అర్థమైందా ఎందులో ఈప్సితము వారణార్థకమైన ధాతు ఏదైతే ఉందో దానిలో ఈప్సితం ఈప్సిత తమమేమో అంధుడు ఈప్సితమేమో ఏమిటది కూపం కూపం తెలిసిందా అందరికి ఇప్పుడు దీనికి అపాదాన సంజ్ఞ చేస్తే కూపాత్ అంధం వారయతి అని కూపానికి అపాదానం అపాదానంలో పంచమి కూపాదంధం వారయతి అని అయింది అర్థమైందా తర్వాత పరాపవాద సస్యేభ్యః గాం చరంతీం నివారయ ఇది ఒక ప్రయోగం ఇది స్పష్టంగా తెలుస్తోంది కదా ఒక్కొక్కసారి రిపీట్ చేయరా సెంటెన్స్ పరాపవాద సస్యేభ్యః గాం చరంతీం నివారయ అంటే వేరే వాళ్ళ పొలంలో తినబోతున్న ఆవుని ఆపుతున్నారు అంటే వేరే వాళ్ళ పొలంలో అని ఇక్కడ సాక్షాత్ ఆ శబ్దానికి అర్థం అది కాదు పరాపవాద సస్యే పరాపవాదము అంటే అపవాదము అంటే నింద నింద కదా పరాపవాదం అంటే పరనింద పరనింద ఏ పొలాల్లోకి వెళ్తే వస్తుంది వేరే వాళ్ళ పొలాల్లో అందుకని పరాపవాదము అంటే పరనిందకి కారణమైన ఆ పొలాలు పరాపవాద సస్యేభ్యః పరనిందకి పరనిందారూపమైన సస్యాలు అన్నమాట అంటే ఆ పొలంలోకి గనక వెళ్తే దీన్ని ఏదో ఒకటి చేసేస్తారు అందుకని గాం చరంతీం నివారయ ఇదైతే ఇష్టంతోనే వెళ్తుంది అక్కడ తినడానికి ఇష్టంగానే వెళ్తుంది అలాగే ఇంకొకటి భాషాంతరాధ్యయనాత్ వయం భాషాంతరాధ్యయనాత్ వారయామః కేవలం ప్రథమం సంస్కృతం అధీతాః ఇతి ఇచ్ఛామః ఈ వాక్యం బాగుంది కదా సంస్కృతం అధీతం అన్నది మాత్రం అర్థమైందండి అవునా మళ్ళీ ఒకసారి వయం త్వాం వయం భాషాంతరాధ్యయనాత్ భాషాంతరం అంటే అన్యా భాష భాషాంతరం గత్యంతరం అంటాం కదా మనం తెలుగులో గత్యంతరం అంటే వేరే గతి అని కదా అంటే అన్యా గతి గత్యంతరం అన్య విషయ విషయాంతరం అన్యా భాష భాషాంతరం వేరే భాష నేర్చుకోవడం భాషాంతరాధ్యయనాత్ అంటే భాషాంతరస్య అధ్యయనాత్ అని అనమాట భాషాంతరాధ్యయనం నుండి వయం త్వాం న వారయామః నువ్వు వేరే భాష చదువుకుంటాను అంటే నేను కాదు ఆపము ఆపము అది
భాషాంతరాధ్యయనాత్ న వయం త్వాం వారయామః. అర్థమైందా ఇక్కడ అపాదానం దేనికి? అర్థమైంది కదా? అర్థమైంది. అయితే ఏం చెప్తున్నాం మేము, కేవలం ప్రథమం సంస్కృతం అధీత ఇది ఇచ్చామా? ముందు సంస్కృతం నేర్చుకో. సంస్కృతం అధీత మధ్యమ ఉపయోగం ఇది. త్వం ప్రథమం సంస్కృతం అధీయీతాః ఇది ఇచ్చామ లింగ్ అన్నమాట. యదీచ్ఛసి వశే కర్తుం జగదేకేన కర్మణ. ఇది ఇంకా కొంచెం దానికి కారణం చెప్తున్నాడు. సరే, ఇంతవరకు అర్థమైంది కదా. న వయం త్వాం భాషాంతరాధ్యయనాత్ వారయామః, ఇది ఒక ఉదాహరణ. అలాగే పరాపవాద సస్యేభ్యః గాం చరంతీం నివారయ, అంటే దానిలోకి వెళ్ళి తిరుగుతున్న ఆవుని నివారయ. అర్థమైందా? అర్థమైందండి. అలాగే కూపాదంధం వారయతి, అట్లాగే అంబా చాపలాన్ నిషేధతి బాలాం, చాపలాత్ బాలాం అంబా నిషేధతి. ఇక్కడ కూడా చాపల అనేది అపాదానం, దానికి పంచమి విభక్తి జరిగింది. ఇంతవరకు అందరికి అర్థమైందా? అర్థమైంది. తర్వాత అంతర్ధౌ ఏనాదర్శనమిచ్చతి, అంతర్ధౌ ఏనాదర్శనమిచ్చతి, దీనికి సంబంధించి ఇప్పుడు అపాదాన సంజ్ఞం గురించి రెండవది ఇది. మొదటిది అందరికి అర్థమైందా? ఇంకా అక్కడ ఏమన్నా ప్రశ్నలు ఉండిపోయాయా ఎవరికన్నా? అర్థమైంది కదా. ఇప్పుడు ఇది రెండవది చూడండి. ఏనా అదర్శనమిచ్చతి అంతర్ధౌ తస్య అపాదాన సంజ్ఞ అని అన్నమాట. అంటే అంతర్ధి, అంతర్ధి అంటే కనిపించకుండా ఉండడం. ఏనా అదర్శనమిచ్చతి, ఎవరి నుండి అంటే దాక్కోవాలనుకుంటున్నాడో, మనం తెలుగులో చెప్పుకోవాలంటే ఎవరి నుండి తనని తాన్ని దాచుకోవాలనుకుంటున్నాడో అతనికి అపాదాన సంజ్ఞ. ఎవరి నుండి దాచాలనుకుంటున్నాడు తనని తాను, అతనికి అపాదాన సంజ్ఞ. ఉదాహరణ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. మాతుర్ నిలీయతే కృష్ణ, ప్రసిద్ధమైన ఉదాహరణ. ఏదో చేసొచ్చాడు కృష్ణుడు, మన్ను తినొచ్చాడు, ఏదో చేసొచ్చాడు. ఇప్పుడు అమ్మగారు కొట్టడానికి తయారవుతారు లేదా ఏదో మందలిస్తారు, అందుకని ఆవిడ నుండి దాక్కుంటున్నాడు. ఎవరి నుంచి దాక్కుంటున్నాడు ఇప్పుడు? మాత. అందుకని ఇప్పుడు అపాదానం ఎవరు? మాత. అర్థమైంది కదా. కృష్ణ మాతు నిలీయతే, దాక్కుంటున్నవాడేమో కృష్ణుడు, అందుకని దా నిలీయతే అంటే తనని తాను కనబడకుండా ఉంచడం. అందులో కర్త కృష్ణుడు. ఎవరి నుండి దాస్తున్నాడో తనని తాను, దానికి అపాదాన సంజ్ఞ. మాతృశబ్ద మాతకి అపాదానము, అందుకని మాతృశబ్దానికి పంచమి. అలాగే ఉపాధ్యాయాత్ అంతర్ధత్తే శిష్య, మేము చేస్తామండి మీరు ఎక్కడ చేస్తున్నారండి, నేను దాక్కుందాం అంటే మీరు నన్ను తాగనీయట్లేదు. అది ఉపాధ్యాయాత్ అంతర్ధత్తే శిష్య, ఉపాధ్యాయాత్ అంతర్ధత్తే శిష్య. రక్షక పటాత్ దొంగ అండి, దొంగ కనిపించదు. చోర రక్షక భటాత్ అంతర్ధత్తే నిలీయతే, లేదా తిరోభవతి కనిపించకుండా ఉండడానికి తిరోభవతి. తిరోధానం అనేది తెలుగులో కూడా వాడతాము, మీరు వింటారు ఇంచుమించు. వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి వాడతాము మామూలుగా. తిరోధానం అయిపోయాడు అంటాం. వాడచ్చేమో బహుశా వెనక్కి తిరిగి, అంటే కనపడకుండా పోయాడు అనడానికి. తిరోగమనం అదే, వెనక్కి వెళ్ళిపోవడం అండి, కనిపించకుండా వెళ్ళడం కాదు కదా. మామూలుగా తిరోభవతి అంటే అదేనండి, అంటే కనబడకపోవడం. నేను తిరోభవతి నేనైతే వెనక్కి వెళ్ళిపోవడం అన్నట్టుగా అనుకో, వెనకడుగు వేయడం అలా వాడతామా?
కదా తిరోధానం అయ్యాడు అంటే ఇప్పుడు మాయమైపోయాడు అని మనము పాత సినిమా అంతర్ధానం కదా అది అది అంతర్ అదే అంతర్ధానం తిరోధానం ఓకే 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 ఇదేంటి తిరస్ పురసోర్గత్యోహన గతి ఇదేదో సూత్రం ఉంది దీనికి గతి సంజ్ఞ వస్తుంది తిరోభవతి తిరోభవతి అన్నా కూడా దాక్కోవడం లేదా కనబడకపోవడం అట్లా అంటే ఇంచుమించుగా ఇవి భావార్థకాలైన ఇదే అర్థాన్ని తెలుగులో కూడా కనపడకపోవడం అనే ఉందండి అదృశ్యం కావడం తిరోధానం తిరోధానం అంటే అదృశ్యం అవడం కనకబడకుండా పోవడం అనే ఉంది అదే అంటే ఆ భావం వచ్చేలాగా ఇప్పుడు మనం ఎన్నో వాక్యాల్ని ఒక జాతీయం లాగా క్రియాపదాల్ని కూడా వేరే విధంగా వాడేస్తూ ఉంటాం కదా అది ఇప్పుడు చాలా రకాలైతే ఇంకా చాలా ఇదిగా ఏమిటి పులిహోర కలపడం అనేది ఇప్పుడు మరీ చండాలంగా వాడేస్తున్నారు అది ఎంత అంటే ఎందుకలా వచ్చేస్తుంది సినిమాల ప్రభావం అవన్నీ సినిమా ప్రభావం భాష మీద భాష నాశనం అవడానికి సినిమా ప్రభావం ఉన్నతం అవ్వడం సంగతి అసలు ఏమో తెలియదు అని నాశనం అయిపోతుంది అట్లా ఒక్కొక్కసారి ఏమిటంటే దాన్ని భావార్థకంగా కొన్నింటిని వాడడంలో అట్లా తేడా వచ్చి ఉండొచ్చు దాన్ని ఆ అర్థంలో అంటే ఆ మొత్తం పదబంధాన్ని ఒక వేరే అర్థంలో వాడడం కూడా మారిపోతూ ఉంటాయి ఎలాగూ ప్రాదేశిక భాషల్లో అది జరుగుతూ ఉంటుంది ఈ తిరోభవతి అంటే తిరిగి వెళ్ళడం అనే దానిలో ఏమి నాశనం చేయలేదు కానీ కొంచెం అర్థం మారింది అంటే అది ఆ తిరోగమనం అన్నానండి తిరోభవం అనలేదు తిరోగమనం అన్నా సరే తిరోగమనం పురోగమనం అవి రెండు ఆపోజిట్ వర్డ్స్ కదా అది అది చెప్పానండి అవును తిరోగమనం అంటే వెనక్కి వెళ్ళడం మాతురు నిలీయతే కృష్ణ మనం తిరోభవతి గురించి చెప్పుకున్నాం కనపడకపోవడం సరే ఇవి వాడినప్పుడు ఏమవుతుంది అంటే ఈ అంతర్ధ్యానార్థకాలైన ధాతువులు వాడినప్పుడు ఎవరి నుంచి కనపడద్దు అనుకుంటున్నారో దానికి అపాదానం అనేది పేరు అంతే అర్థమైందా ఇది రెండో విషయం మూడో విషయం ఏమిటి అంటే ఆఖ్యాతోపయోగే ఉపయోగము అంటే నియమపూర్వక విద్యా స్వీకారము ఉపయోగము అంటే నియమపూర్వకంగా విద్యని గ్రహించడం ఏ విధానం ప్రకారం అంటే ఎట్లా ఆ విద్యని అభ్యసించాలి అనే నియమాలు ఉన్నాయో వాటిని అనుసరిస్తూ గురువు దగ్గర విద్యను నేర్చుకోవడం అక్కడ ఆఖ్యాతకి అపాదానం అనేది పేరు ఆఖ్యాత అంటే ఎవరైతే పాఠం చెప్తున్నారో ఎవరైతే విద్య అధ్యయనం అధ్యాపనం చేస్తున్నారో అతనికి అపాదానం అనేది పేరు అర్థమైందా ఆఖ్యాత అంటే ప్రవక్త అని అర్థం అన్నమాట ఎవరి నుండి ఇప్పుడు విద్యాధ్యయనం చేస్తున్నారో అతనికి అపాదానం అనేది పేరు ఈ ఆఖ్యాత ఉపయోగే అనే సూత్రం ఇది తెలుగులో కూడా ఉంది ఉపయోగం పునంద ఆఖ్యాతకు తోడవర్ణకం బగు అని సూత్రం అంశం ఇదే సూత్రం మొత్తం అదే కానీ చిన్న తేడా ఉంది తెలుగులో తోడ అనే ప్రత్యయాన్ని చేస్తారు సాందీపుని తోడ బలరామకృష్ణులు సాందీపుని తోడ వేదంబులు చదివిరి అని ఉదాహరణ ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారంటే అపాదానం అవుతుంది అని చెప్తున్నారు అపాదానం అయితే ఏం విభక్త అవుతుంది పంచమీ విభక్త అవుతుంది పంచమే అర్థమైందా ఎవరి నుండి చదువుకుంటున్నారు నేను వాళ్ళ నుండి వ్యాకరణ నేర్చుకున్నాను వీళ్ళ నుండి న్యాయం నేర్చుకున్నాను వీళ్ళ నుండి సాహిత్యం నేర్చుకున్నాను అక్కడ ఎవరి నుండి నేర్చుకున్నారో అతనికి అపాదానం అనేది అపాదానంలో పంచమీ విభక్తి అవుతుంది ఉదాహరణ ఉపాధ్యాయాత్ వేదమధీతే ఇదే ఉదాహరణలు మామూలుగా అధీతం ఛందః వ్యాకరణం సంప్రతి గురోః అధీయే పురుష విశేష కౌతూహలేన ఆగతోస్మి మా
अंते उपाध्यायाद अधीते वेदम अथवा उपाध्यायाद व्याकरणम अधीते लेदा इप्पुडु इंकेदैना मनम अक्कड पेर्लु पेट्टेसि चेप्पुकोवच्चु एला अयिते द्रोणाद धनुर्विद्याम अधीते कृष्ण एवरु इनेवरु अर्जुनः अला अर्थमैंदि कदा ఆఖ్యాత ఎవరిక్కడ ద్రోణాత్ ధనుర్విద్యా ద్రోణాచార్యుడు ఆఖ్యాత దానికి అతనికి అపాదాన సంజ్ఞ అపాదానంలో పంచమీ విభక్తి అర్థమైందా ఇంతవరకు అందరికి తర్వాత ఇప్పుడు ఇప్పటి వరకు మనం చదువుకున్న ఈ మూడు కూడా అపాదాన సంజ్ఞకి సంబంధించినవే ఇంతకు ముందు చదువుకున్న నాలుగు కూడా అపాదానికి సంబంధించినవే ఈ ఈ సూత్రాలో వార్తికాలో వీటన్నింటితోటి అపాదానం అనే పేరు పెట్టి అపాదానమైన దానికి పంచమీ విభక్తి అవుతుంది అని మనం చూసాం కదా అపాదానం అయితే పంచమీ విభక్తి అవుతుంది అని ఇప్పటి వరకు చదువుకున్నాం ఇది కారక పంచమి అని అనుకున్నాం అపాదానంలోనే కాకుండా వేరే కర్మార్థంలోనూ అధికరణార్థంలోనూ పంచమి అయ్యేది ఉంది అయితే కర్మ అధికరణం ఈ రెండు కూడా కారకాలే కదా కర్మ కూడా కారకమే అధికరణము కారకమే కానీ అపాదాన కారకం కాదు ఈ రెండు కారకాల్లో కూడా కొన్ని సందర్భాల్లో పంచమి అవుతుంది ఈ పంచమి కూడా కారక పంచమే కారక విభక్తి అంటే ఏదైనా ఒక కారకంలో అయ్యే విభక్తి కారకార్థంలో జరిగే విభక్తి అది ఇదే కారకంలో అనేది ఏ కారకంలో అనేది మనం సూత్రాల ద్వారా తెలుసుకుంటాం ఇప్పటి వరకు పంచమి అపాదాన కారకంలో అవుతుందని చదువుకున్నాం ఇప్పుడు కొంచెం వేరేగా ఏమిటి కర్మార్థంలోను అధికరణ కారకంలోను అయ్యే పంచమిని చూస్తున్నాం అర్థమవుతోంది అందరికి ఇది ఎప్పుడవుతుంది కర్మని పంచమి అధికరణార్థంలో పంచమి ఎప్పుడవుతుంది అంటే ల్యబ్ లోపే కర్మణ్యధికరణే చ ఇది ఆ వాతిక అనుకుంటా అంటే ల్యబంత ప్రయోగం గాని అక్కడ జరగాల్సింది జరగకపోతే ల్యబంతంలో కర్మ ల్యబంతంలో అధికరణం అయింది ఏదైతే ఉంటుందో అక్కడ పంచమీ విభక్తి అవుతుంది అంటున్నాడు ఇప్పుడు మనం ల్యబ్ అనేది ఎప్పుడు వస్తుంది దాని ప్రసంగం ఏమిటి అనే దాని గురించి చెప్పుకొని దీని ఉదాహరణ చెప్పుకుందాం ల్యబ్ అనేది చాలా వరకు అందరూ వినే ఉంటారు మళ్ళీ ఒకసారి ఆవృత్తి అవుతుంది ల్యబ్ అనేది క్త్వా అనే ప్రత్యయం స్థానంలో అవుతుంది ఎప్పుడవుతుంది అంటే సమాసం జరిగినప్పుడు అవుతుంది సమాసం జరిగినప్పుడు క్త్వా స్థానంలో ల్యబ్ అనేది అవుతుంది ఉదాహరణకు క్రోడీకృత్య స్వీకృత్య అలాగే ఊరీకృత్య ఉరరీకృత్య ఇవి ఊరీకృత్య ఉరరీకృత్య ఊరీకృత్య అంటే అంగీకృత్య అని అర్థం అర్థమవుతోంది అందరికి సాక్షాత్కృత్య అలాగే అంతర్భూత్వ తిరోభూత్వ తిరో అంతర్భూత్వ అది సమాసం కాదు అంతర్భూయ తిరోభూయ ఇవన్నీ ఏమిటి ల్యబంత ప్రయోగాలు ఇప్పటి వరకు మీరు ల్యబ్ అంటే కేవలం ఉపసర్గ ఉంటే ధాతువు తర్వాత ఉన్న త్వా స్థానంలో ల్యబ్ అవుతుంది అని వినుంటారు అది ఉపసర్గని చూసేది కాదు సమాసం అయితే త్వా స్థానంలో ల్యబ్ అవుతుంది అనేది నియమం అన్నమాట సమాసే అనే పూర్వే త్వో ల్యబ్ అని సమాసం జరిగినప్పుడు త్వా స్థానంలో ల్యబ్ అవుతుంది అని అయితే ఇప్పుడు ఇది మనం ఏమేమి ఉదాహరణలు ఇప్పుడు సాక్షాత్కృత్య ఊరీకృత్య ఉరరీకృత్య అనేది చూస్తున్నాము ఇవన్నీ సమస్త ప్రయోగాలు ఇక్కడ క్రూ ధాతువుకి క్త్వా అనే ప్రత్యయం ఉండగా క్త్వా స్థానంలో ల్యప్ అనే దాన్ని చేసాం ల్యప్ అనే దానిలో లా పా ఒయ్ యా అనేది ఒకటి మాత్రమే మిగులుతుంది ఈ యానే మనకి వినిపిస్తుంది ప్రయోగంలో యా అనేదే వినిపిస్తుంది దీని మూలం అసలు పాణిని చెప్పింది ల్యప్ అనేది ఇది దేని క్త్వా అనే దాని స్థానంలో అవుతుంది సమాసం జరిగినప్పుడు అవుతుంది అందుకని క్త్వాకి ఏది అర్థం ఉందో ల్యప్కి అదే అర్థం వేరే కొత్త అర్థం ఏం లేదు సాక్షాత్కృత్య అంటే సాక్షాత్కరించి ఊరీకృత్య అంటే ఒప్పుకొని అంగీకరించి
స్వీకృత్య తీసుకొని ఇవన్నీ త్వాకి ఏం అర్థాలు ఉన్నాయో అదే చెప్పుకు కూడా అర్థం. ఎందుకని దాని స్థానంలో ఇది జరిగింది అంటే కేవలం అది వర్ణాలు మారాయే గాని అర్థాలు మారలేదు. అర్థమైందా అందరికి? ఏ ఉన్నాయో అవి వర్ణాలు కేవలం మార్పులు చెందాయి అది వేరే పరిస్థితుల వల్ల, అంతేగాని అక్కడ ఉన్న అర్థంలో ఏ విధమైన మార్పు జరగలేదు. ఇంతవరకు స్పష్టంగా తెలిసింది కదా మీకు? ఇప్పుడు ఈ విధంగా ల్యప్ ప్రయోగించినప్పుడు మనం ఒకటి త్వాంత ప్రయోగం చూసి తర్వాత ల్యబంత వాక్యాన్ని చూద్దాము. ఏంటి అహం చిత్రం దృష్ట్వా విద్యాలయం గమిష్యామి అని ఎవరో చెప్తున్నాడు, లేదా ఛాత్రః చిత్రం దృష్ట్వా విద్యాలయం గమిష్యతి అని ఉంది. ఇక్కడ త్వా అనే ప్రయోగం దృష్ట్వా అనే దగ్గర ఉంది. త్వా ఎప్పుడు వస్తుంది అంటే రెండు అంతకన్నా ఎక్కువ క్రియలుండి, అంటే ఒక క్రియ కంటే ఎక్కువ క్రియలు ఉన్నప్పుడు, ఆ అన్ని క్రియలకు కర్త ఒకడే అయి ఉన్నప్పుడు, అందులో ముందటి కాలం క్రియ ఏదైతే ఉందో దానికి త్వా అనే ప్రత్యయాన్ని చేస్తారు. అర్థమైందా? చాలా క్రియలు చేసేవాడు ఒక్కడే, ఒకదానికంటే ఎక్కువ క్రియలుండి అందులో చేసేవాడు ఒక్కడే అయి ఉంటే, కర్త ఒక్కడే అయి ఉంటే అందులో ముందటి క్రియలు ఏవైతే ఉన్నాయో వాటికి త్వా అనే ప్రత్యయం చేస్తాము. అదే త్వా స్థానంలో ల్యప్ చేస్తాం ఒకవేళ అక్కడ ఏదైనా సమాసం జరిగి ఉంటే. ఛాత్రః చిత్రం దృష్ట్వా విద్యాలయం గమిష్యతి అన్నప్పుడు ఇక్కడ గమన క్రియ ఉంది, దర్శన క్రియ ఉంది, రెండు క్రియలు ఉన్నాయి. రెండు క్రియల్ని చేస్తున్నవాడు ఒక్కడే ఛాత్రుడు, అందుకని ముందటి క్రియ ఏదైతే ఉందో దర్శన క్రియ దానికి త్వా ప్రత్యయాన్ని చేశాం. అప్పుడు దృష్ట్వా దృషధాతువుకి త్వా చేస్తే రకరకాల పనులన్నీ అక్కడ జరిగి దృష్ట్వా అని అయింది. ఇప్పుడు దృష్ట్వా గమిష్యతి చిత్రం దృష్ట్వా విద్యాలయం గమిష్యతి అని ఉంది. ఇక్కడ దర్శన క్రియలోనేమో ఒకటి కర్మ ఉంది. ఏమిటి? ఏమి చూసెళ్తాడు ఈయన? చిత్రం. అందుకని దర్శన క్రియలో కర్మ ఏమిటి? చిత్రం. గమన క్రియలో కర్మ ఏమిటి? విద్యాలయం. విద్యాలయం కదా, అంటే రెండు వేరు వేరు క్రియలు, కర్త ఒకడే, కర్మలు వేరు వేరు ఉన్నాయి. అవునా? ఇప్పుడు ఇలాంటి చోట ఏం చెప్తున్నాడు అంటే ఒకవేళ ఆ త్వాంతం గనక ల్యవంతం అయ్యి ఉంటే, ఇప్పుడు సమ్ ఉపసర్గ ఉంది అనుకోండి, సమ్ ఉపసర్గ సంపశ్యతి, లేదా దృషధాతువుకి ఇంకేమేమి ఉంటాయి ఉపసర్గలో? ఉపారాదు, ప్రదర్శ్య, సందర్శ్య, సందృష్ట్వా అవుతుంది. సందర్శి అంటే చూపించి అవుతుంది. నేను రూపం గురించి ఆలోచించట్లేదు, దానికి అసలు ఉపసర్గలు ఏమి యోజించడానికి ఏ ఉపసర్గ అంటే దాన్ని యోజించకూడదు కదా, ఆ ప్రయోగం ఉండుండాలి. అందుకోసం సందర్శనం అనేదే సమ ఉపసర్గకి యోగ్యం ఉంది, అందుకని అదే చూద్దామండి. ఇంకా వేరే ఉపసర్గల గురించి తెలియట్లేదు. సందర్శనం, ఇప్పుడు సందృష్ట్వా అని ఉంది, సందృష్ట్వా అవ్వకూడదు, అందుకని ఏమవ్వాలి ఇక్కడ మీ త్వాస్థానులు అంటే ఉపసర్గ ఉంది, ఇది ఉంది, మీ రెండింటికి సమాసం అయ్యింది అన్నప్పుడు ఈ దృష్ట్వా కాస్త ఏమవుతుంది? ల్యబంతం అవుతుంది కదా. అంటే ఆ త్వాస్థానంలో మనకి ల్యప్ వినిపించాలి, ల్యప్ వినిపించాలన్నప్పుడు యా వచ్చేస్తుంది. అర్థమైందా? తెలుస్తోందా అందరికి? అప్పుడు సందృశ్య అని అవుతుంది. అర్థమైందా? ఇలాంటివి మనం వినం, అందుకే దాని నుంచి ఆలోచిస్తున్నా. క్లుధాతువే ఎక్కువగా వింటాం కదా. పఠిత్వ సంపఠ్య, ప్రపఠ్య, లేదా పృష్ట్వ పృష్ట్వ పరిపృష్ట్వ ఇలాంటివి. ఛాత్రః ప్రశ్నం పృష్ట్వ, ప్రశ్నం పృష్ట్వ అనేది ఆవృత్తి అవుతుంది. ఒక ప్రచదాతవే రెండు సార్లు వచ్చింది. అనుమతి పృష్ట్వ అందా పోని, సరేనా? ఛాత్ర లేదా ఇంకేదైనా వాక్యము పృష్ట్వ, ఏం సమాధానం పృష్ట్వ అన్నాం అనుకోండి. సమాధానాన్ని అడిగాడు, ప్రశ్నకి సమాధానాన్ని అడిగాడు, అంతే కదా. ప్రశ్నను అడగరు, ప్రశ్నకి సమాధానాన్ని అడుగుతారు. ఛాత్రః
సమాధానం పృష్ట్వా బహిర్గతవాన్ అనేది చెప్పుకుందాం. లేదా బహిర్గతవాన్ బహిస్ అవ్యయం కాబట్టి అక్కడ కర్మ అర్థం కాదు. ఎక్కడో గతవాన్ లేదా ఏదో సమాధానం పృష్ట్వా పత్రం లిఖితవాన్ ఇలాంటిది ఏదైనా ఒక ఉదాహరణ అనుకుందాం. మీకు ఏదైనా ఉదాహరణ తడితే చెప్పండి. లేదా నాకు అప్పటికప్పుడు వాక్యాలు ఏమి తట్టవు, ఏమిటో ఆశ్చర్యంగా మీకు ఏదైనా ఉదాహరణ తట్టినా చెప్పొచ్చు వాక్యం. ఇక్కడ మనకు సమాసం అయినట్టు ఒకటి ఉపసర్గ కనిపించేది కనుక ఈ క్రూ ధాతువుని వందలు వందలు చూసి వేరే ఇంకేది చూడక అర్థం కాదేమోనని నేను ఆ క్రూను వదిలేసి వేరే ధాతువు కోసం ప్రయత్నం చేస్తున్నాను. అర్థమైందా మీకు? లేదా ఒకటి చెప్తా, ధర్మాసనం పరిత్యజ్య, ధర్మాసనం పరిత్యజ్య రాజా వాసగృహం ప్రవిశతి అనుకుందాం. వాసగృహం ప్రవిశతి, ధర్మాసనం పరిత్యజ్య రాజా వాసగృహం ప్రవిశతి, సరేనా? ఇప్పుడు రాజా ప్రవిశతి వాసగృహం అని ఉంది. వాసగృహం రాజా ప్రవిశతి లేదా విశతి. రాజా వాసగృహం ప్రవిశతి ఏమి చేసి? ధర్మాసనం పరిత్యజ్య, ధర్మాసనం పరిత్యజ్య అను. పరిత్యజ్య అనేది ఏమిటి? పరిపూర్వకమైన త్యజ ధాతువుకి ల్యప్ చేసిన రూపం. అర్థమైందా? ఇప్పుడు ఈ పరిత్యాగంలో కర్మ ఏమిటి? ధర్మాసనం కర్మ కదా. అందరికి అర్థమవుతోందా? ఏదన్నా ఇక్కడ కష్టంగా ఉందా? నేను చెప్పేది గజిబిజిగా ఉందా? లేదు భగిని, క్లియర్ గా ఉంది. అర్థమైందా? ఏమిటి చెప్తున్నారు అంటే ధర్మాసనం పరిత్యజ్య రాజా వాసగృహం ప్రవిశతి లేదా విశతి అని ఉండగా ఇందులో పరిత్యాగ క్రియలో కర్మ ఏమైంది? ధర్మాసనం అయింది. ధర్మాసనం పరిత్యజ్య అనేది ఏమిటి? ల్యబంతం. ఎలా ల్యబంతము అంటే పరి ఉపసర్గ పూర్వకమైన త్యజ ధాతువుకి త్వా అనేది చేసి త్వా స్థానంలో ల్యప్ చేశారు. ఇది త్వా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ధర్మాసనం త్యక్త్వా వాసగృహం ప్రవిశతి అని ఉంది. ధర్మాసనం త్యక్త్వా వాసగృహం ప్రవిశతి నరేంద్ర లేదా రాజా అని ఉంది. ఇప్పుడు ధర్మాసనం త్యక్త్వా ఏమి సమాసాలు లేకపోవడం వలన త్యక్త్వా త్వాంతం ఉంది. అర్థమవుతుందా అండి అందరికి? ఏమన్నా కష్టంగా ఉందా? ఇక్కడ పరి వాడారు కాబట్టి లెప్ వచ్చింది. త్యక్త్వా అనేది ఏదైతే ఉందో ఇది కేవల ప్రయోగము, ఇక్కడ కేవలం త్వా ప్రత్యయాన్ని చేశారు. అదే అర్థంలో మళ్ళీ మనం ఒకవేళ పరి అనే ఉపసర్గాన్ని వాడితే అక్త్వాన్ని తీసేసి దాని స్థానంలో ల్యప్ అనేది వచ్చి పరిత్యజ్య ల్యప్ లో యానే మిగులుతుంది అనుకున్నాం కదా, అది అక్కడ త్యజ ధాతువుకి జోడించుకొని పరిత్యజ్య అనేది. పరిత్యజ్య అంటే విడిచిపెట్టి. ధర్మాసనం పరిత్యజ్య వాసగృహం ప్రవిశతి రాజా లేదా నరాధిప లేదా నరేంద్ర అని ఉంది. ఇప్పుడు ఈ మనం ఏదైతే కర్మలో పంచమి అని చెప్పి చెప్పుకున్నామో అది ఎలా ఉంటుందో ఇదే వాక్యంలో చూద్దాం. పరిత్యజ్య అనే ల్యబంతాన్ని వాక్యంలో ప్రయోగించలేదు. పరిత్యజ్య అనే పదాన్ని ఈ ల్యబంతాన్ని వాక్యంలో ప్రయోగించలేదు. అప్పుడు ధర్మాసన అనేది ఏదైతే పరిత్యాగ క్రియలో కర్మ ఉందో ఆ కర్మ సంజ్ఞకానికి పంచమి విభక్తి అవుతుంది. అర్థమైంది? అప్పుడు ధర్మాసనాత్ వాసగృహం ప్రవిశతి రాజా అని అర్థమైందండి. అర్థమైంది అందరికి? అర్థమైందా ఇది? శ్రీనివాసరావు గారు, సుబ్బారావు గారు అర్థమైందా? ప్రసాద్ గారు అర్థమైందండి? అర్థమైంది. ఏం కష్టం, ఎందుకంటే చాలా విషయాలు వచ్చాయి కదా ఇక్కడ, అందుకోసం. అదంటే నేను ఆ పరిత్యజ్య వర్డ్ ఉంటుంది అనుకుని ఎట్లా వస్తుంది అని. లేదు, ఇంద్రారెడ్డి గారు మీకు అర్థమైందా అమ్మా? మేడం మీరు శుద్ధమైన వాక్యం చెప్పినప్పుడు ఎవరిదో క్రాస్ అయింది,
మీరు ఒక్క మాట మళ్ళా శుద్ధం వాక్యం చెప్పరా, పంచమి విభక్తి తోటి పరిత్యజ్య వాడనప్పుడు ధర్మాసనాత్ రాజా వాసగృహం ప్రవిశతి అని చెప్పాను. అంటే ఇంతకు ముందు చెప్పింది శుద్ధమైందే, కానీ అక్కడ పంచమి లేదు. అదే అదే మేడం, అర్థమైంది. పరిత్యజ్య అనేది వాడనప్పుడు కర్మకి పంచమి వస్తుంది అనేది ఇది. అదే మీరు కరెక్ట్ గా పంచమి విభక్తి వాక్యాన్ని చెప్తున్నప్పుడు వేరే వాళ్ళు ఎవరో మాట్లాడారు, సో మీ ఉత్తర వాక్యం పోయింది. సరే, ఇప్పుడు అందరికి అర్థమైంది కదా ఇంతవరకు ఈ మాట? అర్థమైందండి. ఇది విషయాన్ని ఇక్కడ చెప్తుంది, ఈ వార్తికం చెప్తోంది ఏమిటి అంటే, ల్యబంతమైనది ఏదైతే ఉందో అది ప్రయోగించాలి, కానీ ప్రయోగించలేదు. ప్రయోగించకపోయినా దాని అర్థం అక్కడ ఏమీ చెక్కు చెదరలేదు. అంటే ఇప్పుడు ధర్మాసనాత్ రాజా వాసగృహం ప్రవిశతి అన్నాడు అనుకోండి, ధర్మాసనాన్ని వదిలేసి అనే అర్థమే వస్తుంది. పరిత్యజ్య అనే శబ్దాన్ని వాడకపోయినా అవ పరిత్యాగార్థం అక్కడ వస్తుంది. ఆ వస్తూ ఉన్నప్పుడు ఆ ల్యబంతం ఏదైతే వాడాల్సింది వాడని పరిస్థితి ఉందో దానిలో కర్మ అయిన ధర్మాసనం అనే దానికి పంచమి విభక్తి జరిగి ధర్మాసనాత్ అని అయింది. అదే గాని మీరు పరిత్యజ్య శబ్దాన్ని వాడుంటే అక్కడ మళ్ళీ పంచమి ఉండదు, కర్మని ద్వితీయనే ఉంటుంది. అర్థమైందా? అర్థమైంది కదా అందరికి ఇది? ఇది ఇంకో ఉదాహరణ కౌముదిలో ఉన్నది, ప్రాసాదాత్ ప్రేక్షతే అన్నట్లు గుర్తు నాకు. ప్రాసాదాత్ ప్రేక్షతే ఉందా ఉదాహరణ? ఉందండి, ఉందండి. ప్రాసాదాత్ ప్రేక్షతే అంటే ఏమిటి దీనికి? అంటే ప్రాసాదం అంటే మేడ, అదే బాల్కనీ లాగా. ప్రాసాదం అంటే రాజుగారి భవనాన్ని ప్రాసాదం అంటే పైన అయితే ప్రాసాదాత్ ప్రేక్షతే అంటే ప్రాసాదం అంటే ఉన్నత స్థలమే, అది మామూలు అయితే కాదు. పైన ఉన్న దాన్ని ఏదైతే అంటారు, పైనుంచి పూలు జల్లడం, అవి మనం రాజుల సినిమాలో చూస్తూ ఉంటాం కదా, అది అది ప్రాసాదం. అక్కడ నుంచి చూస్తున్నాడు ప్రాసాదాత్ ప్రేక్షతే అని ఉంది. ఇప్పుడు ప్రాసాదాత్ ప్రేక్షతే అనే దగ్గర ప్రాసాదాత్ అనే పంచమి ఎలా అంటే అక్కడ వ్యాఖ్యం అంటే వివరణం చెప్తారు. ప్రాసాదం ఆరుహ్య ప్రేక్షతే, ప్రాసాదం ఆరుహ్య. ఆరుహ్య అంటే ఆరుహ్య అనేది ఆంగ్ పూర్వకమైన రుహధాతుకి ల్యప్ చేస్తే వచ్చిన రూపం ఆరుహ్య. ఇప్పుడు దీనిలో ప్రాసాదం ఆరుహ్య అని గాని మనం వాడితే, ఆరుహ్య అని గాని అంటే ఇప్పుడు ప్రాసాద అనే దానికి కర్మని ద్వితీయ చేస్తాం, కర్మార్థంలో ద్వితీయ చేస్తాం. అదే ఆరుహ్య అనే శబ్దాన్ని వాడలేదు, కానీ ఆ అర్థం అక్కడ మనకు తెలుస్తూ ఉంది. అప్పుడు ప్రాసాద అనే కర్మని కర్మ సంజ్ఞకానికి ఏం విభక్తి జరుగుతుంది? పంచమి. పంచమి జరుగుతుంది. అర్థమైందా అందరికి ఇది? అర్థమైంది. ఇక్కడ ఏమి సంశయం లేదు కదా ఎవరికి? ఇది కర్మార్థంలో పంచమికి చేసింది. అలాగే అధికరణంలో పంచమి ఉదాహరణ చూడాలి మళ్ళీ మనం. అధికరణార్థంలో పంచమికి ఒక ఉదాహరణ చెప్తాను. సింహాసనాదాజ్ఞాపయతి ప్రజాహ ప్రజేశ, ఇది కూడా అలాంటిదే, కొంచెం మారింది. అంటే సింహాసనే ఉపవిశ్య, సింహాసనే ఉపవిశ్య ప్రజేశ అంటే రాజా, రాజా లేదా నరాధిప నరేష ఏదైనా, నరేష ప్రజాహ ఆజ్ఞాపయతి. నరేష సింహాసనే ఉపవిశ్య ప్రజాహ ఆజ్ఞాపయతి అనుంది. అర్థమవుతుందా? ఇప్పుడు సింహాసనాత్ సింహాసనే ఉపవిశ్య అనుంది, ఇందులో ల్యబంతం ఏముంది? సింహాసనే ఉపవిశ్య ప్రజాహ రాజా ఆజ్ఞాపయతి అన్నప్పుడు ల్యబంతం ఏమిటి ఇక్కడ? ఉపవిశ్య ఉంది. దీనిలో కర్మ ఏమిటి? కర్మ లేదు దీనిలో, అధికరణం ఉంది. అధికరణం, అధికరణం ఏముంది? సింహాసనే. సింహాసనే ఇప్పుడు ఉపవిశ్య అని గనక వాడలేదు అనుకోండి, సింహాసనానికి ఏం విభక్తి చెయ్యాలి? పంచమి చేయాలి. అందుకని సింహాసనాత్ ఆజ్ఞాపయతి ప్రజాహ ప్రజేశ అని.
సింహాసనం మీద ఉండి ఆజ్ఞాపించాడు. సింహాసనం నుండి ఆజ్ఞాపించాడని మనం తెలుగులో మాట్లాడు చెప్తాం, ఇట్లా కూడా చెప్తా. సింహాసనం నుండి ఆజ్ఞా అయితే సింహాసనం మీద కూర్చుని లో కూర్చుని సింహాసన మందు, తెలుగులో ఇంకా స్పష్టంగా అనువాదం చేయాలి, సింహాసన మందు కూర్చొని ఆజ్ఞాపిస్తున్నాడు ప్రజల్ని. అందరికి అర్థమైందా ఇది? ఇంతవరకు తెలిసిందా? ఇక్కడ ఏమన్నా అర్థం కాని విషయం ఉందా? అర్థమైంది భగిని. ఇట్లాంటివి చాలా ఉదాహరణలు ఉన్నాయి. పరాం ప్రీతి ఉపాగమ్య సంగ్రామాత్ ఉపజగ్మతు. పరాం ప్రీతి ఉపాగమ్య సంగ్రామాత్ ఉపజగ్మతు, ఇది హరివంశంలో ఉందంట ఈ ప్రయోగం. పరాం ప్రీతి ఉపాగమ్య సంగ్రామాత్ ఉపజగ్మతు, సంగ్రామాత్ ఉపజగ్మతు. ఇక్కడ ఏ అర్థంలో పంచమి ఉంది? కర్మార్థంలోనా, అధికరణార్థంలోనా, అపాదానంలోనా? అధికరణం. అధికరణమే. ఉపజగ్మతు, జగ్మతు అంటే తెలిసింది కదా, పారిపోవడం, వెళ్ళిపోయారు. సంగ్రామం పరిత్యజ్య ఉపజగ్మతు, పరిత్యజ్య అన్నమాట ఇక్కడ కూడా. అందుకని సంగ్రామం అనేది పరిత్యాగ క్రియలో కర్మ అవుతుంది కాబట్టి కర్మనిలో ఇక్కడ పంచమి సంగ్రామాత్ అన్నమాట. ఇట్లాంటివే ఇంకా ప్రసాదాత్ ప్రేక్షత ఎట్లాగో చూసాము. అంటే ఇంకా ఇలాగే ఉదాహరణలు. దీనితో పంచమి కారక పంచమి పూర్తయింది. తర్వాత ఉపపద పంచమి గురించి మళ్ళీ మనం వచ్చే వారం చదువుకుందాం, సరేనా? సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కష్టదుఃఖేషు. ఇంకా ఎవరికైనా ఏమైనా సంశయాలు ఉన్నాయా? ఇక్కడ ఇంకొకటి చెప్పాలనుకున్నది, ఇప్పటి నుంచి మనం ప్రతి ఆదివారము పదింబావు